ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు మాకు, ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు వచ్చే లాభం లేదని చెప్పి ఆ రోజు ఆందోళన చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేస్ అందులో బాలకృష్ణ గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ వస్తేనే 2 లక్షల ఎకరాలకు ఇక్కడ మనకు ఆయకట్టు వస్తుంది కాబట్టి ప్రాజెక్ట్ కావాలని చెప్పి ఆనాడు ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరిగింది. నేను 1986లో 85లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. 86లో కూడా ఇంతకంటే పెద్ద ఫ్లడ్ వచ్చింది. దాని పెద్ద ఎంత వచ్చింది ఫ్లడ్ అని చెప్పి మీకు చెప్తే చెన్నూరు టౌన్కి కూడా ఆ రోజు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ చెన్నూరు టౌన్ నీళ్ళు రాలే. అంటే దాదాపు నీళ్ళు పోకుండా అడ్డకట్టలు వేశారు. గోదావరికి 3 అడ్డకట్టలు వచ్చేసినాయి, 4 అడ్డకట్టలు ఇళ్ళంపెళ్ళతో కలిపితే. అవును, నీళ్ళు ఇట్లా స్పీడ్గా వచ్చినప్పుడు ఒక అడ్డకట్ట వచ్చినప్పుడు ఆ నుంచి వెనుక వచ్చినాయి నీళ్ళు అన్నీ కూడా. అవును, అదేవిధంగా వాగులకు వచ్చిన నీళ్ళన్ని కూడా గోదావరి కలవాలనుకుంటే ఈ అడ్డకట్టలతోనే ఆ వాగుల నీళ్ళని కూడా ఇళ్ళకి వచ్చేసినాయి. ఎస్, దానితో ఎక్కడికక్కడ 4 ప్రాజెక్టులు అన్నీ కూడా అడ్డకట్టతో వలన ఈ గోదావరి ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాలన్నీ కూడా నీటిలో మునిగిపోయినాయి. నీటిలో మునిగిపోతే ఇప్పటి వరకు కూడా ఒక తహసీల్దార్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, ఒక విఏఓ కానీ ఎవ్వరు కూడా పోలేదు. ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా విజిట్ చేయలేదు. ఎస్, ఇప్పుడు కూడా ప్రజలు అదేవిధంగా గోడలు కూలిపోయేసి పాములు తేలేస్తే ఆ పాములు తేలను చంపేసుకుంటూ అదే ఇళ్ళలో ఉంటున్నారు తప్ప వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు, రియాబిషన్ లేదు. అవును, ఒక 1 డే నైట్ ఇంకెక్కువ వస్తుందేమో ఫ్లడ్ అనే ఉద్దేశంతో పోయి స్కూళ్ళలో పెట్టారు తప్ప ఎక్కడ లేదు. అవును, నేను దాదాపు 4-5 గ్రామాల్లో పోయి చూశాను. వాళ్ళకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని దుప్పట్లు పంపిణీ చేయడము, అదేవిధంగా నిత్యావసర వసతులు పంపిణీ చేయడం జరిగింది తప్ప ఏం చేయలేదు. బాలకృష్ణ కూడా పోయి చూస్తూ ఉన్నాడు, కానీ ఆయన కూడా ఏం చేయలేని నిశ్చయ పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వ ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్, ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది, తెలంగాణలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. కాబట్టి ఏ విధంగా మాట్లాడితే ఏమవుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు తికమక పడుతూ ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఈనాడు ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు. ఇప్పుడు అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్ కానీ చెప్పేది ఏంటంటే మేము భూమి వ్యవసాయానికి మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అది దానికి సంబంధించి ఉంటుంది తప్ప మేము అదనంగా ఏమి చేయలేమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎస్, ఇదే సమయంలో అక్కడ ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెట్టినటువంటి మాతా శిశు సంక్షేమ భవంతి మొత్తం కూడా నీళ్ళలో మునిగింది. దానిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కొంతమంది ఎవరైతే చిన్నపాపల తల్లులు ఉంటారో, చిన్నపాపలు ఉంటారో, వాళ్ళందరినీ కూడా హుటహుటిన వేరే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అలాంటి మునక వచ్చేటువంటి ప్రాంతంలో ఎందుకు కట్టినట్టు? అసలు ఇది కూడా నేను స్వయంగా పోయి చూశాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎస్, కలెక్టర్ ఆఫీస్ ఉంది. అవును, కలెక్టర్ ఆఫీస్కు ఇది ఒక కొద్ది దూరంలోనే ఈ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ ఉంది. ఎస్, ఇది కలెక్టర్ ఆఫీసే మునుగుతుంది ఫ్లడ్ వచ్చినప్పుడు. అదే మునుగుతుందని చెప్పి కలెక్టర్ ఆఫీస్ ఇంకొకరి దగ్గర పోయి కట్టారు. అవును, అదే మునిగినప్పుడు దాని పక్కన ఇది కూడా మునుగుతుంది కదా, అంటే మీనింగ్లెస్ ఆలోచన. ఎస్, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలనుకున్నప్పుడు గవర్నమెంట్లో అక్కడ స్థలం ఉంది, ఇంకా దాని ముందు గెస్ట్ హౌస్ ఆవిడ గెస్ట్ హౌస్ అనేది చాలా మంచి ఒక 5 ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది. ఎస్, ఆ ల్యాండ్ తీసుకొని కట్టుకోవచ్చు. ఒకటి ఇటువైపు ఇది ఉంది, అటువైపు అది ఉంది. అక్కడ తీసుకుపోయి వెజిటేబుల్ మార్కెట్, చేపల మార్కెటు, తర్వాత మా కోళ్ళు చేపలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసి గెస్ట్ హౌస్ లేకుండా చేసి పడడం జరిగింది. అవును, పాలన యంత్రాంగము, మున్సిపల్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ టోటల్గా మేమేమి చేయలేము, మా చేతిలో ఏమి లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మేము పనిచేస్తున్నామని చెప్పి వాళ్ళ బిద్దుల నుంచి వాళ్ళు తప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా మంచిర్యాల జిల్లాలో పాలన సవ్యంగా జరగడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఉంది.